ఇప్పటికే 5 నెలల 20 రోజులు అవుతుంది ఇక్కడ నేను పనిచేయబట్టి. నేను బయటికి వెళ్ళి నన్ను బయటికి పంపించి, బయటికి వెళ్ళలేదు, నన్ను బయటికి పంపించి 5 నెలల 20 రోజులు అవుతుంది. 5 నెలల 20 రోజులలో ఇవాళ ఎక్కడికైనా ఏ వాడ కట్టుకన్నా పో, ఏ కుటుంబాన్ని కదిలించు, ఎన్నడూ లేని భయం ఆవరించిందా లేదా మీరు చెప్పండి. ఇళ్లలో నీకు పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి నువ్వు, రేషన్ కార్డు ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి నువ్వు, గవర్నమెంట్ జాగాలో వేసుకున్న గుడిసె ఉండాలంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, దళిత బంధువు రావాలంటే నువ్వు బీజేపీకి డప్పు కొట్టద్దు. ఇది నిత్యం ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని ప్రతిరోజు బెదిరిస్తున్నారు. ఇవాళ భారత రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు అంబేద్కర్, అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పిండు, వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, వాళ్ళు ఏ మతాన్నైనా కలిగి ఉండవచ్చు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా పనిచేయవచ్చు, మద్దతు ఇవ్వవచ్చు, వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఓటేసేటువంటి హక్కు ఇచ్చిందా లేదా. ఇవాళ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఫండమెంటల్ రైట్స్ అయితే, ఏ హక్కులైతే మనకి ఇచ్చిండ్రు, ఇవాళ కేసీఆర్ గారు ఆ రాజ్యాంగమే ప్రమాణం చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. మరి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే ముఖ్యమంత్రి ఏమన్నాడు మనం, ఏమన్నాడు మనం? కానీ ఇవాళ ఆయన పెద్ద మనిషి అయిపోయాడు, ఆయన అడుగుతాడు ఎవరు లేడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఏ రాజ్యాంగం అయితే, ఏ ప్రజలైతే నీకు ఓట్లేసి గెలిపించి నీకు ఆ ప్రగతి భవన్లో కూర్చి కట్టబెట్టిండో, తప్పకుండా హుజరాబాద్, హుజరాబాద్ నీవు వద్దు మాకు, నీవు వద్దు మాకు, నీ వల్ల మాకు అరిష్టం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, నీ వల్ల ఇవాళ కుటుంబాల కుటుంబాలే భయంలో మునిగిపోయిండ్రు, నీ వల్ల మాకు స్వేచ్ఛ మళ్ళీ కలుగుతూ ఉంది, నీ వల్ల పేదరికం పెరిగిపోతా ఉంది, నీ వల్ల అశాంతి ప్రబలుతుందని చెప్పి ఇవాళ ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అనుకుంటాను హుజరాబాద్ ఒకటే ఎన్ని, కానీ హుజరాబాద్ ఎన్నిక తర్వాత ఇట్లుండదు. హుజరాబాద్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత రేపు తెలంగాణలో కూడా ఈ పార్టీ ఓడిపోతుంది గుర్తుపెట్టుకోండి. నేను ఋషిని కాకపోవచ్చు చెప్పించడానికి, నేను ఋషిని కాకపోవచ్చు చెప్పించడానికి, నేను పూజలు చేసేటువంటి పూజని కాకపోవచ్చు ఈ విషయం చెప్పడానికి, కానీ ఇవాళ ఏ ఇంట్లో చూసినా కూడా ఒకటే, కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనికి సంబంధం లేదని. కేసీఆర్ మాటలు చెప్పి కాలం గడుపుతుంది తప్ప, భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ తన రాజ్యం కొనసాగిస్తుంది తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇది దొల్లతనం, ఆర్థికం కుప్పకూలిపోయింది, పేదరికం పెరిగిపోయింది, ఏ నిరుద్యోగ బిడ్డలైతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి అన్నాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరలైన్లో ఆ అమరవీరుల సాక్షిగా ఏ ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు కూడా, ఏ ఇంట్లో చదువుకున్న మగపిల్లవాడికి కూడా ఉద్యోగాలు లేక ఇవాళ ఆ ముసలి తల్లి, ఆ ముసలి తండ్రి సుఖపడాల్సిన టైంలో వీళ్ళు ఉద్యోగాలు చేస్తే చూసి మురవాల్సిన టైంలో చివరికి మళ్ళీ వాళ్లే కూలి చేసి ఈ చదువుకున్న పిల్లలకు అన్నం పెడుతున్న మాట వాస్తవమా కావునా కాదా మీరు ఒకసారి చెప్పండి. 2000 రూపాయల పెన్షన్ అయితే బాగుపడతామా, చదువుకున్న అమ్మాయి, చదువుకున్న అబ్బాయి నౌకరీ చేస్తే బాగుపడతామా ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఆడబిడ్డకి అప్పులు చేస్తాను. నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటాడు, నాగార్జునసాగర్ ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటాడు. ఎన్నికలు రాగానే దళితులు గుర్తొస్తారు, ఎన్నికలు రాగానే నిరుద్యోగ పిల్లలు గుర్తుకొస్తారు, ఎన్నికలు రాగానే పేదలు గుర్తొస్తారు, ఎన్నికలు రాగానే బయట మాట్లాడతాడు, ప్రగతి భవన్కి వచ్చి బయట మాట్లాడతాడు. కానీ ఎన్నికలు అయిపోయిందా మాత్రం ఉండదు. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా కాకుండా ఎక్కడ కూడా కేసీఆర్ అలా ప్రజలు మెచ్చే పద్ధతిని మాత్రం పనిచేయట్లేదు. నిన్న కాక మొన్న ఒక నరసింహపల్లి ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరేది నాకు తెలియదు, నిరోష. మొన్న ఆరోళ్ళు మీటింగ్ పెడితే జమ్మికుంట్లో శంకర్ నందన్ గార్డెన్లో మీటింగ్ పెడితే ఒక 15 నిమిషాల పాటు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చింది అమ్మాయి, అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి జమ్మికుంట వచ్చి వాళ్ళ ఇంటికి పోతుంది, నరసింహపల్లి అంటే కోరికలు పక్క పడి ఉంటుంది. పోతుంటే అక్కడ హరీష్ రావు కనబడ్డాడు, హరీష్ రావు మీటింగ్ నడుస్తాను ఇవి పోయి అడిగిందట, అయ్యా అంత బాగానే ఉంది కానీ మేము చదువుకున్న పిల్లలు ఉన్నాం, ఇవాళ ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం, మళ్ళీ ఈ వయసులో కూడా ఇంత చదువుకొని కూడా ఊళ్ళలోనే ఉండి మళ్ళీ మా అమ్మ పెడితే, మా నాన్న పెడితే తినుకుంటూ ఉంటున్నాం, మా పిల్లలు కూడా కావట్లేదు, మాకు బాధ అవుతుంది,
మమ్మల్ని ఎవరు చేసుకోవట్లేదు, మాకు ఎవరు పిల్లని తెలియరు అని చెప్పి ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా కొట్టిండు. కొట్టడమే కాదు, చివరికి వాళ్ళు ఏమంటున్నాడు అంటే ఈ అమ్మాయికి పిచ్చి లేచింది, ఈ అమ్మాయికి మెంటల్ డిజార్డర్ ఉంది, అందుకని చెప్పి ఏదో పరీక్షలు చేసి ఇలా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా మరి రాజ్యం ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, మన చట్టానికి లోబడి పనిచేస్తాం తప్ప ఇష్టానికి లోబడి అయితే పనిచేయమని చెప్పి నేను అనుకుంటున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది పోతుంది, ఇది నిజాం సర్కారు కాదు, ఇది నిజాం సర్కారు కాదు. తాతకు తండ్రికి కొడుకు మనవడికి రాజ్యాధికారం అప్పచెప్పడానికి, ఇది భారత రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ ముఖ్యమంత్రి గారికి 2023 అక్టోబర్ నవంబర్ వరకు మాత్రమే అధికారం ఇచ్చింది తప్ప అంతకంటే ఇచ్చిన సందర్భం లేదు. మరి అరెస్ట్ చేసే అధికారం కానీ, కొట్టించే అధికారం కానీ, కేసులు పెట్టించే అధికారం కానీ ఈ ముఖ్యమంత్రి లేదు. కానీ రాజ్యం చెలాయిస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు ఒక చిన్న ఇష్యూ అని చెప్పి అనుకుంటున్నాడు, ఒక ఆడపిల్ల అని చెప్పి అనుకుంటున్నాడు. ఒక్క సంఘటన దేశ చరిత్రని మార్చే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఈ సంఘటన ఇవాళ నీ మీదకి రాకపోవచ్చు, నిన్ను అడగని సత్తా లేకపోవచ్చు, మా ప్రజలకి ఇవాళ భయపడుతుండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెడతారని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాను.